లిజనర్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. ఈ రోజు మనం చూడబోతున్న కలెక్షన్స్ టిష్యూ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీస్ చూస్తున్నాము. టిష్యూ శారీస్ లోనే డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ కాంబినేషన్ ఓన్లీ సిల్వర్ టిష్యూ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో అని చెప్పుకోవచ్చు. పళ్ళులో చూస్తే ఓన్లీ సింగిల్ లైన్స్ లైన్స్ లాగా ఇస్తూ పళ్ళు పార్ట్ అనేది హైలైట్ చేశారు. పళ్ళు 1 మీటర్ ఉంటుంది, మిగతా అంతా కూడా సిల్వర్ టిష్యూ హైలైట్ అవుతుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కడీ లాగా ఇచ్చేస్తూ అవుట్ ఆరెంజ్ ఇచ్చారు. మనకి కడీ ఆరెంజ్ బార్డర్ అని చెప్పుకోవచ్చు విత్ సిల్వర్ కడీ. ఈ విధంగా పైన బార్డర్ ఒక 4 ఇంచెస్ అబౌ ఉంటుంది. మిగతా మిడిల్ అంతా కూడా చూస్తే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది పింక్ థ్రెడ్ బ్లూ ఆరెంజ్ యూస్ చేశారు. ఇక్కడ గ్రీన్ బ్లూ ఆరెంజ్ యూస్ చేశారు. ఈ విధంగా ఈ 2 టైప్స్ ఆఫ్ బంచెస్ అనేవి శారీలో పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే పళ్ళు షోల్డర్ నుంచి శారీ ఎండింగ్ వరకు కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఉంటాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి కాస్త తగ్గించేస్తారు, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. అండ్ కింద బార్డర్ పళ్ళు స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి బార్డర్ అంతా కూడా ఆరెంజ్ కలర్తో హైలైట్ చేస్తూ సిల్వర్ అనేది యాడ్ చేస్తూ ఈ బంచెస్ అనేవి మనకి స్పెషల్గా ఉన్నాయని చెప్పారు. బంచెస్ చూడండి, ఒక క్రీపర్ ఇచ్చేస్తూ బర్డ్ అనేది ఫ్లై అవుతున్నట్టుగా, సిల్వర్ అంతా కూడా క్రీపర్, బర్డ్స్ అంతా కూడా పింక్, వింగ్స్ అంతా గ్రీన్ ఆరెంజ్, అక్కడక్కడ బ్లూతో హైలైట్ చేశారు. ఈ కింద బోర్డర్స్ అనేది ఈ శారీకి అడిషనల్గా అట్రాక్షన్గా ఉంటుంది. మనకి సిల్వర్ శారీ టోటలీ గ్రాండ్ కలెక్షన్ ఆఫ్ శారీ చూస్తున్నాం మనము. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక టిష్యూ విత్ ఆరెంజ్ షేడ్తో బ్లౌజ్ అనేది ఇస్తున్నారు. మనకి 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి షార్ట్ బార్డర్, అదర్వైజ్ లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ కూడా యూస్ చేయవచ్చు. అదర్వైజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1990 రూపీస్. మరి ఇందులో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో టిష్యూ శారీస్లోనే ఇంకో డిఫరెంట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చాలా డిఫరెన్స్ ఉంది. మనకి ఈ శారీని చూస్తే కనుక మనకి సిల్వర్ టిష్యూ శారీ, బట్ కొంచెం గ్రే షేడ్ అనేది, అంటే మనకి బార్డర్లో అండ్ పళ్ళులో చూస్తే కనుక మనకి ఒక బ్లాక్ లైన్స్ అనేది యాడ్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఇది బ్లాక్ కాకుండా ఒక నావీ బ్లూ షేడ్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పార్ట్ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ శారీ లాగా లైన్స్ డిజైనింగ్ ఇస్తూ పళ్ళు పార్ట్ 1 మీటర్ ఉంటుంది. మిగతా అంతా కూడా సిల్వర్ టిష్యూ, పైన నావీ బ్లూ కలర్ విత్ సిల్వర్ లైన్స్, అవుట్లైన్ నావీ బ్లూ ఉంటుంది. దీనికి అంటే ఈ షేడ్కి తగ్గట్టుగా ఫ్లవర్ బంచెస్ అనేవి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది డిఫరెంట్గా తీసుకున్నారు. క్రీపర్ అంతా కూడా బ్లాక్, ఫ్లవర్ అంతా కూడా లీవ్స్ అంతా కూడా గ్రీన్ అండ్ మెరూన్ షేడ్ ఎల్లో హైలైట్ చేశారు. ఈ విధంగా నెక్స్ట్ చూసుకుంటే కాంట్రాస్ట్ ఎల్లో గ్రీన్ బ్లాక్. ఈ విధంగా ఈ 2 బంచెస్ అంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ బంచెస్ అనేవి పళ్ళు పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ వరకు హెవీగా ఇస్తారు. ఫ్రిల్స్లో ఓన్లీ నీ పార్ట్ వరకు మాత్రమే ఇచ్చేస్తారు. కింద బార్డర్ చూద్దాం. చూడండి, బ్యూటిఫుల్ ఆఫ్ బార్డర్ చూస్తున్నాము. ఈ టిష్యూ శారీస్కి మనకి ఏంటంటే నావీ బ్లూ షేడ్, ఒక గ్రే షేడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నియర్ బై గ్రే అని అనిపిస్తుంది మనకి. గ్రే షేడ్ విత్ సిల్వర్ కడీ బార్డర్స్, మధ్యలో అంతా కూడా కాంట్రాస్ట్ బ్రైట్ చూడండి వర్క్ అంతా కూడా ఇచ్చారు. ఒక బర్డ్ డిజైన్ సిల్వర్ క్రీపర్ ఉంటుంది, బర్డ్ డిజైన్ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయి. ఈ విధంగా కాంట్రాస్ట్ సిల్వర్ సిల్క్ థ్రెడ్స్ అనేది యూస్ చేస్తూ కింద బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఈ విధంగా టిష్యూ శారీస్కి వర్క్ అనేది హైలైట్ చేస్తూ శారీస్ని డిజైన్ చేశారు. ఈ శారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్లో 4 బ్రాంచెస్లో అవైలబుల్లో ఉంటాయి. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక గ్రే కలర్ అండ్ సిల్వర్ టిష్యూ ఉంటూ బ్లౌజ్ అనేది 1 మీటర్ ఉంటుంది. మనకి బ్యూటిఫుల్ ఆఫ్ టిష్యూ శారీస్ చూస్తున్నాము మనం. చూడండి, ఇలా వెయిట్ చేస్తే బార్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది మనకి. బ్యూటిఫుల్ శారీ. శారీ ప్రైస్ ఓన్లీ 1990 రూపీస్. నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే కనుక సిల్వర్ టిష్యూలోనే మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఈ శారీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కాంబినేషన్స్ కొన్ని చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తాయి. ఈ కాంబినేషన్ చూస్తే కనుక మనకు ఒక రోజ్ పింక్ కలర్ కాంబినేషన్, పింక్ లైన్స్ అనేది పళ్ళు పాటలో 1 మీటర్ ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా విత్ పింక్ బార్డర్స్ ఉంటుంది. పైన సిల్వర్ కడీ బార్డర్ విత్ పింక్తో హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా ఫ్లవర్ బంచెస్ చూడండి. అంటే ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా మనకి ఒక లైట్ గ్రీన్, థిక్ గ్రీన్, పింక్ అనేది యూస్ చేస్తూ, అంటే సింగిల్ బంచెస్ అనేవి. బిఫోర్ శారీస్లో 2 షేడ్స్ యూస్ చేస్తారు, 2 బంచెస్ యూస్ చేస్తారు కదా, బట్ ఈ శారీ అంతా కూడా ఈ బంచెస్ అనేవి పై పోర్షన్ వరకు కంటిన్యూ అవుతాయి. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి కాస్త తగ్గించేస్తారు. నెక్స్ట్ కింద బార్డర్ అనేది హైలైట్ చేస్తారు. దీన్ని డబుల్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, బార్డర్కి అటాచ్డ్గా మనం కింద బార్డర్ చూద్దాం. బాస్ కింద బార్డర్ చూస్తే కనుక పింక్ అనేది కడీ బార్డర్ ఇచ్చారు. దానిపైన ప్లెయిన్ పింక్ తీసేసుకుంటూ హెవీగా సిల్వర్ వివింగ్ బర్డ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. పెద్ద పెద్ద సిల్వర్ బంచెస్ అనేది హైలైట్ చేశారు. దీనికి అడిషనల్గా మనకి ఒక ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హెవీగా, చాలా హెవీగా ఒక క్రీపర్ లాగా కంటిన్యూస్గా బ్రైట్ అండ్ మల్టిపుల్ సిల్క్ థ్రెడ్స్ అనేది యూస్ చేస్తూ ఈ కింద పోర్షన్ అనేది కూడా చూడండి ఈ విధంగా గ్రాండ్గా హైలైట్ చేయడం జరిగింది. ఈ డిజైనింగ్ అనేది మనకు చూస్తే కనుక శారీ ఎండింగ్ వరకు ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. చూడండి, శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. ఈ బంచెస్ మాత్రం ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి కాస్త తగ్గించేస్తారు. బ్యూటిఫుల్, కింద బార్డర్ బాగుంది, శారీ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇక బ్లౌజ్ విషయానికి వస్తే కనుక పింక్ అండ్ టిష్యూ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది.
సారీ కాస్ట్ ఓన్లీ 1990 rupees. ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ లో మనకి అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ, సో మీరు చూసిన ఫోర్ సారీస్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయి, బట్ ఈ టిష్యూ సారీస్ కి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హైలైట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూస్తే కనుక మనకి సిల్వర్ టిష్యూలోనే ఒక బ్రింజాల్ బ్లూ షేడ్ అనేది హైలైట్ చేశారు. పళ్ళు పాట్ విషయానికి వస్తే కనుక లైన్స్తోనే పళ్ళు అన్నిటికీ కూడా లైన్స్ పళ్ళు అనేది బ్రింజాల్ బ్లూ షేడ్తో, అంటే డిఫరెంట్ షేడ్స్ అనేది యూస్ చేశారు. ఈ పళ్ళులో మాత్రం బ్రింజాల్ బ్లూ షేడ్ యూస్ చేశారు. ఇందులో ఈ బంచెస్ గమనిస్తే కనుక మనకి ఏంటి అంటే స్పెషాలిటీ, కింద పైన విషయానికి బార్డర్ విషయానికి వస్తే కనుక బ్రింజాల్ బ్లూలో ఇచ్చేసారు మనకి కడి బార్డర్ లాగా. మిగతా అంతా కూడా బంచెస్ అనేది మీరు గమనిస్తే కనుక ఒక ట్రీ బంచ్ లాగా, బిఫోర్ సైజ్లో చిన్న చిన్న బంచెస్ చూసారు, ఇక్కడ అయితేసరికి ఒక పెద్ద బంచ్ అనేది ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా గ్రీన్, లీవ్స్ అంతా కూడా బ్లూ, ఫ్లవర్స్ వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ యూస్ చేశారు. ఈ విధంగా ఈ బ్రైట్ అండ్ సిల్వర్ యూస్ చేసిన బంచెస్ అనేవి చాలా పెద్ద పెద్దవి. శారీ ఎండింగ్ వరకు దగ్గర అంటే కొద్దిగా గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు హెవీగానే ఇవ్వడం జరిగింది. ఫ్రిల్స్లో మాత్రం కొంచెం బాటంలో ఇచ్చేస్తారు. కింద బార్డర్ విషయానికి వస్తే బార్డర్ అనే వేరియేషన్ లేకుండా పైన కింద మనకి బార్డర్స్ అనేది హైలైట్ చేశారు. ఎందుకంటే పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్, కింద లెంత్ ఎక్కువగా ఉన్న బ్రింజాల్ బార్డర్, ఎందుకు బార్డర్స్లో వర్క్ ఇవ్వలేదు అంటే ఈ బంచెస్ అంతా హెవీగా ఉన్నాయి కాబట్టి, కింద బార్డర్స్కి హెవీ వేస్తే ఆడ్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా బంచెస్తో హైలైట్ చేయడం జరిగిందనమాట. సో ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక బ్రింజాల్ బ్లూ అండ్ టిష్యూ బ్లౌజ్ అనేది సిల్వర్ టిష్యూ. ఈ విధంగా బ్లౌజ్ కూడా మనకి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది ఎందుకంటే బ్లూ అనేది హెవీగా ఉంది కాబట్టి. బ్యూటిఫుల్ శారీ, టిష్యూ శారీస్ చూస్తున్నాం విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1990 rupees. ఫ్రెండ్స్, ఈ సారీస్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ వైజ్ 1 క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, 1990 rupees. మరి ఆర్డర్ చేయాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి. అదర్వైజ్ విజిట్ చేయాల్సిన అడ్రస్ విఘ్నేశ్వర సిల్క్స్ వారికి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా విజిట్ చేయాల్సిన అడ్రస్ ESI ఎర్రగడ్డ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3లో ఒక బ్రాంచ్ ఉంటుంది, అలాగే కుక్కట్పల్లి మెయిన్ రోడ్లో మరో బ్రాంచ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్, అలాగే ECIL ఏ స్టాల్ నగర్లో కూడా బ్రాంచ్ ఉంటుంది కాబట్టి మీ నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బై బై.